Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Sanchalana Niranayam, Valanta, Asa Vaduluko Valasinde. Telugudesam Party, 2019 Ennikalalo, Ghora Vatami Tarvata, Tivara Gadda Paristhitine Edurukuntondi. Aithe Itivala, Municipal Ennikala Nati Nundi, TDP, Kontha Active Ayindi. ఈసారి ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని పార్టీ అధినేత చంద్రబాబు రకరకాల ప్లాన్లు స్ట్రాటజీలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీనియర్లను పక్కన పెట్టి యువతను ప్రోత్సహించాలని నిర్ణయానికి వచ్చారట. అదేవిధంగా వరుసగా 2 సార్లు ఓడిపోయిన నేతలను పక్కన పెట్టాలని డిసైడ్ అయినట్లు వార్తలు వినబడుతున్నాయి. 2014 ఎన్నికలలో గెలిచి 2019 ఎన్నికలలో ఓటమి పాలైన వారిలో కొందరికి అవకాశం ఇస్తారట. అది కూడా నియోజకవర్గంలో క్షేత్రస్థాయి నుండి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందట. అయితే 2014-2019 ఎన్నికలలో వరుసగా ఓటమి పాలైన వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు ఇచ్చే అవకాశాలు లేవంటున్నారు. 2014 ఎన్నికలలో మోదీ ప్రభంజనం, పవన్ కళ్యాణ్ మద్దతుతో పాటు చంద్రబాబు ఇమేజ్ పనిచేసినప్పుడే సుమారు 60 మంది ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికలలో ఓటమి పాలైన వారిపైన 2019 సానుభూతి పనిచేయలేదు. ఇక 2024 ఎన్నికలలో వీరికి టికెట్లు ఇచ్చినా హ్యాట్రిక్ ఓటమి పాలవుతారని భావించి వారి స్థానంలో వేరే వారిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తారని సమాచారం. ఈ 2 ఏళ్ల పాటు నియోజకవర్గంలో ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం సాగిస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేసే నాయకులకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట. ఈసారి ఇంతకు ముందులా ఒత్తిళ్లకు తలొగ్గి సీట్ల కేటాయింపు చేయడం కాకుండా ముందుగా క్షేత్రస్థాయిలో కార్యకర్తల నుండి ఫీడ్బ్యాక్ తీసుకుని ఎవరైతే బాగుంటుంది అని తెలుసుకుని వారికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.